ఇది టీజర్ లో డైలాగ్ ఉంది, మీకు గుర్తుందా? యా ఏంటది? మగాళ్ళంతరూ సేమ్, మనల్ని రీచ్ అయ్యాక వరకు ఒకలా ఉంటారు. రీచ్ అయిన తర్వాత, రీచ్ అయిన తర్వాత అందరూ ఒకేలా ఉంటారు. అంతే అంతే, అందరూ ఒకేలా ఉంటారు. కానీ డైలాగ్ కి అమ్మాయిలు ఎంత ఫిదా అయిపోయారంటే, ఫ్యాన్స్ అయిపోయారంటే. ఎప్పుడు చూసినా మనం మాక్సిమం మూవీస్ లో చూస్తుంటే అమ్మాయిల మీద సెటైర్లు వేస్తుంటారు కదా, దిస్ టైమ్ అబ్బాయిలకు ఒక సెటైర్. సో మెనీ పీపుల్ కెన్ రిలేట్ టు దిస్ క్యారెక్టర్. ఐ మీన్ ఐ'మ్ ష్యూర్ దేర్ సో మెనీ మెన్ లైక్ దట్. ఓకే, ఐ'మ్ నాట్ గోయింగ్ టు సే నో. ఇప్పుడు నేను నో అని చెప్తే మనోళ్ళు చప్పట్లు కొట్టరు కదా, నిజమే కదా? కొంతమంది అలా ఉంటారు, కొంతమంది వేరేలా ఉంటారు. వాళ్ళు మర్చిపోకండి, వాళ్ళని వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్తున్నారు అన్నమాట. మంచి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సాయి ధర్మతేజ్ ఏ కేటగిరీ? నేను దూరంగా ఉంటాను. దేనికి దూరం? అన్నిటి దూరంగా ఉంటాను. ఏదో ఒక రోజు దగ్గరికి వెళ్ళాల్సిందే కదా, అప్పుడు ఆలోచిద్దాం. సో చిత్రలహరిలో మీ క్యారెక్టరైజేషన్, ఐ నో ఇందాక మీరు చెప్పినట్టు లుక్ తోనే సగం డిఫైన్ అయిపోతుంది అది ఎలా ఉంటుంది అన్నది, బట్ ఒకసారి అంటే ఈ లూజర్ అనే పాయింట్ ఏదైతే అక్కడ వచ్చిందో, కొంచెం ఆ డల్నెస్ అలా ఉంటుంది కదా, సటిల్ పర్ఫార్మెన్స్. డల్ కాదండి, ఇట్స్ మోర్ లైక్ హి సీన్ సో మచ్ ఆఫ్ ఫెయిలియర్ దట్ హిస్ బికమ్ వెరీ మెచ్యూర్. ఓకే, ఏముంది దీంట్లో అన్న, అంతే కదా, ఓకే నో ప్రాబ్లం. సో బిఫోర్ ద గై టెల్స్ యూ దట్ యు ఆర్ రిజెక్టెడ్ లైక్ డోంట్ వరీ సార్ ఐ అండర్స్టాండ్ ఐమ్ రిజెక్టెడ్ ఇట్స్ ఓకే ఐల్ ట్రై అగైన్. సో హీఈస్ కైండ్ ఆఫ్ అ గై హూ యాక్చువల్లీ ఎంత ఫెయిల్ చూసారంటే ఏముంది సక్సెస్ వస్తే నువ్వు వచ్చినప్పుడు చూసుకుందాం, అప్పటిదాకా ఎందుకు దాంట్లో టీజర్ డైలాగ్లోనే ఉంటుంది అదేదో వచ్చింది ఏదో ఆదివారం పుట్టరమ్మని చెప్పు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటానని. సో ఇన్ దాట్ వే వాడి క్యారెక్టర్ ఎంత మెచ్యూర్ అర్థం చేసుకోవాలి. దో హీ సీయింగ్ సో మచ్ ఆఫ్ ఫెయిల్యూర్ హీఈస్ ఓకే, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అని. సో అదే అంటారు కదా, ఏదో అంటే ఫెయిల్ అయితేనే మనకి ప్రపంచం ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి. సో అలాగా ఐ థింక్ మీరు మీ ఫెయిల్యూర్స్ ద్వారా నేర్చుకున్నది ఏంటి? People who are there during success are not always there with you. వాళ్ళు సక్సెస్ కోసం వస్తారు, సక్సెస్ తో వెళ్ళిపోతారు. ద ట్రూ పీపుల్ హూ ఆర్ దేర్ విత్ యూ విల్ ఆల్వేస్ బీ దేర్. ఐ హవ్ లెర్న్డ్ దట్ ట్రూలీ. ఫస్ట్ సిక్స్ ఫ్లాప్స్ తర్వాత ద కైండ్ ఆఫ్ పీపుల్ దట్ ఐ హవ్ మెట్ బిఫోర్ దట్ అండ్ ద కైండ్ ఆఫ్ పీపుల్ దట్ స్టేడ్ బ్యాక్ చాలా తక్కువ మంది, రైట్? వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆల్సో లైక్ లేరు. ఓకే, చాలా వన్ ఆర్ టూ స్టేడ్ బ్యాక్. సో ఇప్పుడు ఇంకొంచెం మెచ్యూర్డ్ అయ్యారు అన్నమాట. ఇలాంటివి కూడా జరుగుతాయి, ఇలాంటివి జరుగుతాయి కదా, జరుగుతుంది, అదే జరిగింది, ఇంకేం సారీ. ఓకే, సో ఐ థింక్ దట్ వే ఐ థింక్ కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు అని అనిపిస్తుంది క్యారెక్టర్ కి. క్యారెక్టర్ నేమ్ ఐ'మ్ సారీ, విజయ్ కృష్ణ. యా, విజయ్ పేరులో ఉన్న విజయ్. యా యా, సో విజయ్ కి తేజ్ కి ఎలాంటి కనెక్షన్ ఆర్ డిఫరెన్సెస్ ఉన్నాయి? డిఫరెన్స్ ఏం లేదండి, కనెక్షన్ అయితే ఫుల్ గా ఉంది, చాలా ఉంది. My past few films results have actually helped me to relate to this character. Ante it was easy for me to do it. Jeevinchadaniki helpaina. Jeevinchadaniki, live the character. Okay, composer Kishore Tirumala gar mee nunchi emaina subject create chesara? Ledani, dani munda naaku 3 flops e unnai, aa cinema release ayyindi inko 3 flops lo vachayi. He's making fun of it. Yeah. Making fun of myself kadandi. So it's okay. That's the best thing, no? Seriously. Nah. That's why we all love you, Tej. Thank you, Anne. Thank you, Anne. So but sweet of you. There you are. Seriously. Ma andri wish undi definitely ga Chitralahari meeku huge success teeskravali. Thank you, Anne. And inkoka 10 cinemalu venakki tirigi chusukokoddu ani oka chaala strong wish andar nunchi undi. Thank you. Because we know how much hard work you put in for every character and for every movie. And ఎంత ఆనెస్ట్ గా మీరు ఒక అప్రోచ్ ఇస్తారు మూవీకి అన్నది మా అందరికి తెలుసు కాబట్టి. We wish you a great success. Hoping, fingers crossed.